తెలంగాణ రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో ప్రజలు మరింత జాగృతగా ఉంటూ తగిన జాగృతలు తీసుకోవాలి అని తెలంగాణ న్యాయవాదుల సంఘం కన్వీనర్ పులిగారి గోవర్ధన్ రెడ్డి అన్నారు. లాక్డౌన్ వల్ల ఉపాధి కోల్పోయిన కార్మికులను గుర్తించి వారిని దాతలు ఆదుకోవాలని దాతలు ముందుకు వచ్చి ఆదుకోవాలని అన్నారు. కరోనా మహమ్మారిపై పోరాడుతున్న పారిశుద్ధ్య కార్మికులు వైద్యులు పోలీసులకు ప్రజలు సహకరించాలని చేతులెత్తి విజ్ఞప్తులు చేశారు. ఇక నుంచి పోలీసులపై వైద్యులపై ఎవరైనా దాడి చేసినా సహించేది లేదన్నారు. పులిగారి గోవర్ధన్ రెడ్డి తెలంగాణ అడ్వకేట్ జాగ్ కన్వీనర్గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు అదేవిధంగా పరిపాలన విభాగంలో ఉన్నటువంటి అధికారులు అందరూ తీసుకుంటున్నటువంటి తగు జాగ్రత్త వల్ల తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ తగ్గుముఖం పట్టింది. కావున రాష్ట్రంలో ప్రజలమైన మనం భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కష్ట నష్టాలను అధిగమించే దిశగా మెలగాలని అదేవిధంగా స్వీయ నియంత్రణే శ్రీరామ రక్షణే ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వ ఆకాంక్షలను ఉపేక్షించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తీసుకుంటారని ఇంటికే పరిమితం కావాలని మీ అందరినీ చేతులెత్తి ప్రార్థిస్తున్నా. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మానవాళిని కబలిస్తున్నటువంటి వైరస్ కరోనా వల్ల మమ్మారి కబలిస్తున్న ప్రపంచ మానవాళి కరోనా వైరస్ మమ్మారి కబలిస్తున్న సమయాన మన దేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధించినటువంటి సూచనలు ఆంక్షలకు పాటిస్తూ స్వీయ నియంత్రణతో మనని మనతోటి సమాజాన్ని బతికించుకోవాల్సిన అనివార్యత మన అందరిపైన ఉన్నది. ఈ క్లిష్ట సమయంలో తమ ప్రాణాలను పణంగబెట్టి తమ బాధ్యతగా వైద్యులు వైద్య సిబ్బంది పోలీసులు అదేవిధంగా పారిశుద్ధ్య కార్మికులు ఇతరులు కూడా వాళ్ళు చేస్తున్నటువంటి సేవలను గుర్తించి వాళ్ళను అభినందించాల్సినటువంటి అవసరం మనందరిపైన ఉన్నది. అదేవిధంగా కొంతమంది దుండగులు చేసేటటువంటి పని వల్ల కేంద్ర ప్రభుత్వం స్పందించి వైద్యులు వైద్య సిబ్బంది పైన వారి హాస్పిటళ్ల పైన వీటిపై ఇతర వాటి సంస్థల పైన ఇలాంటి దాడులు చేసినట్టయితే వారిని కఠినంగా శిక్షించే విధంగా ఆర్డినెన్స్ను తీసుకురావడం కేంద్ర ప్రభుత్వాన్ని కేంద్ర న్యాయశాఖ మంత్రిని అభినందిస్తున్నాం. ప్రస్తుత పరిస్థితుల్లో పనులు లేక ఇంటికే పరిమితమై కష్ట నష్టాలను అనుభవిస్తున్నాం కాబట్టి ప్రస్తుత పరిస్థితుల్లో పనులు మాని ఇంటికే పరిమితమైన పేద మధ్యతరగతి వారికి ఓ బాధ్యత గల పౌరులుగా సమాజ హితంలోనే మన భావి హితమున్నదనే ఒక స్పృహతో మనకు తోచిన విధంగా సహాయ సహకారాలు పేదవాళ్లకు అందించాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉన్నది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం విధించిన ఆంక్షలకు లోబడి వారందరినీ ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి. దిశా టీవీ తెలుగు.